హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే జగతి మేడం మహేంద్ర ఇద్దరు రిషిని తప్పించుకొని మినిస్టర్ గారి ఇంటి నుండి బయటికి వచ్చేసి ఇంకా కార్ దగ్గర దాక్కొని రిషిని చూస్తూ ఉంటారు రిషి కూడా మినిస్టర్ గారితో మీటింగ్ కంప్లీట్ అయిపోయాక అక్కడికి వాళ్ళ డాడ్ మేడం వచ్చారని తెలుసుకొని గబగబా బయటికి వచ్చి వాళ్ళు కనిపిస్తారేమోనని అంతా వెతుకుతూ ఉంటాడు పాపం రిషి వెనకాలే వజ్దారా కూడా వస్తుంది సార్ వాళ్ళు కావాలని తప్పించుకుంటున్నారు సార్ లేకపోతే మనకి కనిపించకుండా వెళ్ళిపోయారు అని అంటుంది వజదారా ఎందుకు వజదారా ఎందుకు డాడ్ ఎందుకు ఇలా చేస్తున్నారు కనీసం డాడీకి నా మొహం కూడా చూడడం ఇష్టం లేదా ఎందుకు వజదారా డాడీ ఇలా నాతో దాగుడు మూతలాడుతున్నారు ఆడుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చాలా బాధపడుతూ ఉంటాడు పాపం రిషి అదంతా దూరం నుంచి చూస్తున్న జగతి మేడం మహేంద్ర కూడా విని చాలా బాధపడుతూ ఉంటారు వస్తారా చెప్తుంది సార్ దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది సార్ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో తెలీదు మనకి రీజన్ తెలియకుండా మనం ఏది చెప్పలేం సార్ ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు సార్ తిరిగి వస్తారనే నమ్మకం నాకుంది మీరు బాధపడొద్దు సార్ వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని చూడాలనుకుని ఉద్దేశించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు ఏదో విషయంలో మనకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు అది మనం తెలుసుకోవాలి సార్ ప్లీజ్ సార్ ఫీల్ అవ్వకండి సార్ అని పాపం చాలా ఓదారుస్తూ ఉంటుంది వజదారా సార్ మనకి కాలేజ్లో చాలా వర్క్ ఉంది వెళ్దాం వెళ్దామని చెప్పి ఇంకా రిషిని వజ్దారానే కాలేజ్కి తీసుకువెళ్ళమని అడుగుతుంది ఇటువైపు జగతి మేడం మహేంద్ర అది చూసి ఇంకా బాధపడుతూ ఉంటారు జగతి మేడం మహేంద్రతో చూసావా మహేంద్ర రిషి ఎంత బాధపడుతున్నాడో ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు ఎందుకని ఇలా దాగుడుమూతలాడుతున్నాం మనం రిషి మన కన్న కొడుకు దగ్గరే మనం ఇలా మొహం దాచుకోవాల్సిన అవసరం ఏముంది మహీంద్ర ఏముంది అని బాధపడుతూ అడుగుతూ ఉంటారు జగతి మేడం జగతి మనం ఒక సంకల్పాన్ని తీసుకొని దాన్ని ప్రారంభించినప్పుడు మధ్యలో ఆపకూడదు మనం చివరి వరకు మనం అనుకున్న మాటకే కట్టుబడి ఉండాలి జగతి నేను దానినే నమ్ముతున్నాను రిషిలో మార్పు రావాలని రిషికి మంచి చెడు వ్యత్యాసం తెలియాలనే మనం ఇంటి నుండి బయటకు వచ్చాం వసుధార ఖచ్చితంగా అలా తెలిసేటట్లు చేస్తుంది అలా మనం తెలిసేటట్లు చేసేంత వరకు మనం ఇలా ఉండాలి జగతి ఈ అజ్ఞాతవాసం మనకి తప్పదు అని అంటూ ఉంటారు మహేంద్ర అది కాదు మహీంద్ర రిషిని చూస్తే నీకేమీ అనిపించటం లేదా అని అడుగుతారు జగతి మేడం ఎందుకు అనిపించటం లేదు జగతి రిషిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి రిషిని హక్ చేసుకోవాలనిపించింది రిషి రిషితో ప్రేమగా మాట్లాడుతూ నాన్న రిషి బాధపడద్దు ఈ డాడ్ నీ కోసం వచ్చేస్తున్నాడు అని గట్టిగా హక్ చేసుకొని చెప్పాలనిపిస్తుంది కానీ నేను చెప్పలేను కదా జగతి చెప్పలేను మనం మాటకి కట్టుబడి ఉండాలి జగతి కట్టుబడి ఉండాలి పద బయలుదేరదామని చెప్పి ఇంకా ఇద్దరు కారులో బయలుదేరతారు మహేంద్రతో జగతి మేడం అంటూ ఉంటారు మహేంద్ర నా మనసేమీ బాలేదు ఇప్పుడు ఇంటికి వద్దు ఏదైనా గుడికి తీసుకువెళ్ళవా అని అడుగుతారు జగతి మేడం సరే జగతి నీ ఇష్టం అని చెప్పి ఇంకా టెంపుల్కి జగతి మేడం మహేంద్ర ఇద్దరు బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా రిషి వస్తారా కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా గౌతమ్ అప్పుడే వీళ్ళు ఎప్పుడొస్తారా అని చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా జగతి మేడం వాళ్ళు కూడా మినిస్టర్ గారిని మీట్ అవ్వడానికి వెళ్ళారు ఇటువైపు రిషిగాడు కూడా వెళ్ళాడు రిషిగాడు మేడం డాడ్ సారీ మేడం అంకుల్ని చూసే ఉంటాడేమో ఖచ్చితంగా వీడిని అడగాలి అని చెప్పి అనుకుంటూ ఇంకా రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు గౌతమ్ రిషి చాలా డల్గా కార్ దిగుతాడు ఇంకా రిషికి ఎదురు వెళ్తాడు గౌతమ్ రే రిషి అని అంటాడు ఏంట్రా అని అడుగుతాడు రిషి రే ఏమైందిరా అంత డల్గా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదు అని సైలెంట్గా ఇంకా తన క్యాబిన్లోకి పాపం డల్గా వెళ్ళిపోతాడు రిషి వస్తదారా ఏమైంది మినిస్టర్ గారిని మీట్ అయ్యారా అని అడుగుతాడు గౌతమ్ మీట్ అయ్యాం సార్ కొత్త ప్రాజెక్ట్ని మాకు అప్పచెప్పారు అలాగే కాకుండా మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతల్ని నన్ను చూసుకోమని చెప్పారు అని చెప్పి చెప్తుంది వస్తారా ఏమైంది వాడికి అంత డల్గా ఉన్నాడు అని అడుగుతాడు గౌతమ్ అంటే జగతి మేడం మహేంద్ర సార్ కూడా మినిస్టర్ గారి దగ్గరికి వచ్చారు సార్ కానీ మమ్మల్ని చూడకుండా కావాలని తప్పించుకొని వెళ్లిపోయారు ఆ విషయంలోనే రిషి సార్ బాధపడుతున్నారు సార్ అని బాధగా చెప్తుంది వజదారా ఇంకా మనసులో అనుకుంటాడు గౌతమ్ నేను కావాలనే జగతి మేడం వాళ్ళకి రిషి వస్తున్నాడనే విషయాన్ని చెప్పలేదు కనీసం రిషి దూరం నుంచైనా వాళ్ళని చూస్తే వాళ్ళ మనసు మారుతుందని రిషితో మాట్లాడితేనేనా అంకుల్ ఇంటికి తిరిగి వస్తారని నేను కావాలనే ఈ విషయాన్ని చెప్పకుండా అంకుల్కి దాచాను కానీ అంకుల్ వాళ్ళకి ఈ విషయం కూడా తెలిసిపోయి రిషిని చూడకుండా రిషి త వాళ్ళని చూడకుండా తప్పించుకొని వెళ్ళిపోయినట్టున్నారు పాపం రిషి ఎంత బాధపడుతున్నాడు అని ఆలోచనలో పడతాడు గౌతమ్ సర్ ఏమాలోచిస్తున్నారు అని అడుగుతుంది హజ్దారా ఏం లేదు వజదారా ఏం లేదు వాడు మూడోఫ్లో ఉంటే చాలా టైం పడుతుంది కోలుకోవడానికి నువ్వు కొంచెం వెళ్ళి మా వాడితో మాట్లాడు వజ్దారా అని రిక్వెస్ట్ చేస్తాడు గౌతమ్ తప్పకుండా అని ఇంకా రిషి క్యాబిన్ కి బయలేరుతుంది ఇది ఇలా ఉండగా జగతి మేడం మహేంద్ర ఇద్దరు టెంపుల్కి వెళ్తారు ఇంకా దేవుడి దర్శనం చేసుకొని రిషి పేరు పైన అర్చన చేపిస్తారు ఇంకా ఇద్దరు వాళ్ళ దేవుడి దర్శనం చేసుకున్నాక జగతి మేడం అంటారు మహేంద్ర ఇప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంతైనా దేవుడి గుడికి వస్తే ఖచ్చితంగా మనకి ప్రశాంతత ఉంటుంది కదా అని అంటూ ఉంటారు అవును జగతి మనసు కాస్త తేలిక పడింది అని ఇద్దరు ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే కారు నుండి దేవయాని ఇంకా టెంపుల్ దగ్గరికి ఇంకా కారు దిగుతుంది దేవయాని టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఇటువైపు జగతి మేడం మహేంద్ర దర్శనం అయ్యాక ఇంకా గుడిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు దేవయాని ఇంకా టెంపుల్ లోపలికి అడుగు పెడుతుంది ఇంకక్కడ జగతి మేడం మహేంద్ర కనబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయాని ఏంటి నేను చూస్తుంది నిజమేనా వీళ్ళిద్దరూ ఇక్కడున్నారా అని వెళ్ళి జగతి మహేంద్ర అని పిలుస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూస్తారు జగతి మేడం మహేంద్ర ఇంకా దేవయాని నవ్వుతూ కనిపిస్తుంది వెంటనే ఇద్దరు పైకి లేస్తారు ఏంటి జగతి ఏంటి మహేంద్ర అటువైపు రిషిని బాధ పెడుతూ రిషిని ఇబ్బంది పెడుతూ ప్రశాంతత కోసం గుడికి వచ్చారా అని అడుగుతుంది దేవయాని చూడండి అక్కయ్య రిషిని ఇబ్బంది పెట్టాలని కానీ రిషిని బాధ పెట్టాలని కానీ మేము ఎప్పుడూ అనుకోలేదు అని అంటారు జగతి మేడం అనుకోలేదా మరి మీరు ఇప్పుడు చేస్తున్న పనేంటి మీరు ఇంటి నుండి బయటికి వచ్చేశారు రిషిపై మీకు ఎలాగో బాధ్యత లేదు కనీసం నేనైనా రిషిని చూసుకుందామంటే మీరు ఒక బాణాన్ని రిషిపైకి సంధించారు కదా ఆ బాణం అటు తిరిగి ఇటు తిరిగి మీ వైపే వస్తుందేమో చూసుకోండి అని వసుధార గురించి ఇండైరెక్ట్ గా చెప్తుంది దేవయాని అక్కయ్యా ఒక విషయం అర్థమైంది మీరు వసుధార గురించే కదా మాట్లాడుతున్నారు అక్కయ్య మేము ఆ రోజు బయటికి వచ్చేస్తున్న విషయం కూడా మీకు తెలిసి కూడా మీరు కావాలనే మమ్మల్ని ఆపలేదు రిషికి చెప్పలేదు ఈ విషయం మీరు చెప్పరని కూడా మాకు తెలుసు కానీ ఒక్కటి నిజం మేము వచ్చేస్తే వసుధార వస్తుందన్న విషయం మాకు తెలుసు వసుధార రిషిని ఎంత బాగా చూసుకుంటుందో కూడా మాకు తెలుసు రిషి ఎంతైనా వసుధార ప్రేమలో ఉన్నాడు కాబట్టి వసుధార మాటల్ని ఖచ్చితంగా వింటాడు అని చెప్తారు జగతి మేడం అదేలా జరుగుతుందో నేను చూస్తాను అని అంటుంది దేవ్యాని చూడండి వదిన గారు మీరు చూడ్డానికే కదా ఇంట్లో ఉన్నారు ఎదుటి వాళ్ళని బాధ పెట్టి ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు బాధపడతారని కోరుకునే మీకే ఇంత అహంకారం ఉన్నప్పుడు నిజమైన ప్రేమ గెలవాలని చూసినప్పుడు మాకు కూడా ఉండే పొగరు మాకు ఉంటుంద వదిన గారు ఉంటుంది మాలో పొగరు తగ్గకుండా ఉండడానికి కారణం కూడా మీరే ఎందుకంటే రిషి వసారా ఒక్కటవుతారు ఖచ్చితంగా అవుతారు అందుకే మేము బయటికి వచ్చేసాం రిషి వసారా ఒక్కటయ్యాక మేము ఇంటికి తిరిగి వస్తాం వదినగారు అని చెప్తారు మహేంద్ర చూడు మహేంద్ర నీకొక విషయం అర్థం కావట్లేదు మీ ఇద్దరికి పెళ్ళయ్యి ఐదేళ్ల బాబు ఉన్నాకే మిమ్మల్ని విడతీసిన దాన్ని ఇంకా కాని కానీ చిన్నపిల్లలు వాళ్ళని నేను విడతీయలేనా అని అంటుంది దేవయాని అప్పుడు జగతి మేడం చూడండి అక్కయ్యా మీరు మమ్మల్ని విడతీశారు కరెక్టే మీరు మమ్మల్ని విడతీయడానికి ఏవేవో కారణాలు ఉండొచ్చు మేము విడివిడిగా ఉండడానికి ఏవేవో కారణాలు ఉండొచ్చు కానీ మాది స్వచ్ఛమైన ప్రేమ నిజమైన ప్రేమ కాబట్టే ఎన్నేళ్ళైనా తిరిగి తిరిగి మేమిద్దరం ఒకే చోట ఉంటున్నాం ఒకే చోట కలిసి బ్రతుకుతున్నాం ఇదంతా నిజమైన ప్రేమ మహిమే అక్కయ్య ఎప్పుడైనా స్వచ్ఛమైన ప్రేమ ఎన్నేళ్లకైనా ఎన్ని యుగాలకైనా ఖచ్చితంగా ఒక్కటవుతుంది అవుతుంది ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ గురించి మీకు తెలియదు కదా మీరెప్పుడు ప్లాన్ చేసుకొని ప్రేమిస్తూ ఉంటారు యాక్ట్ చేస్తూ ఉంటారు అని అంటుంది జగతి మేడం జగతి అని అరుస్తారు దేవయాని అక్కయ్య అరుస్తున్నారు ఇది గుడి గుడిలో అరవకూడదు కదా చూడండి అక్కయ్య మీరు ఎంతగా విడతీయాలని చూసినా రిషి వసారా ఎప్పటికీ విడిపోరు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒక్కటే తీరుతారు ఈ విషయం మాకు తెలుసు మీరు కూడా తెలుసుకోండి పదమహేంద్ర అక్కయ్యకి పని లేనట్టుంది మనకి మాత్రం చాలా పనుంది సరే అక్కయ్య వెళ్ళొస్తాం ఇంతకీ ఇక్కడికి వచ్చిన విషయం రిషికి మీరు చెప్తారా ఆహా మీరు చెప్పర్లే ఎందుకంటే ఒకవేళ రిషికి మీరు చెప్తే అదేంటి పెద్దమ్మా మీకు డాడ్ కనిపించినప్పుడు డాడీ మీరు తీసుకురావాలి కదా అని అడుగుతాడు అప్పుడు మీకేం లాసు ఒకవేళ చెప్పకపోతే రిషి ఖచ్చితంగా మమ్మల్ని వెతుకుతాడు మీకే లాసు అందుకే మీరు చెప్పరనే అనుకుంటున్నాం సరే ఉంటానక్కయ్యా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని ఇంకా గట్టి కౌంటర్ ఇచ్చి జగతి మేడం మహేంద్ర ఇద్దరు కార్లో బయలుదేరుతారు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా రిషి వజ్దార ఇద్దరు ఇంకా లంచ్ టైం అయిందని ఇంటికి వస్తారు ఇంటికి రాగానే పెద్దమ్మ కనిపించదు వదిన పెద్దమ్మ ఎక్కడా అని అడుగుతాడు ధరణిని రిషి ఇప్పుడే గుడికి బయలుదేరారు రిషి ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు అని చెప్తుంది ధరణి ఇంకా డల్గా కూర్చుంటాడు రిషి సర్ భోజనం చేద్దాం రండి సర్ అని పిలుస్తుంది వజ్దారా వజ్దారా నువ్వు భోంచే నాకు తినాలనిపించటం లేదు అని అంటాడు రిషి సార్ ఎందుకు సార్ ఇంత డల్గా ఉన్నారు ప్లీజ్ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది లేదు వసారా నా మనసు అస్సులు బాలేదు వసదారా అని డల్గా ఉంటాడు రిషి సరే సార్ నాకు ఒక ఐడియా వచ్చింది ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంది వజ్దారా ఇంకా వజ్దారా వైపు చూస్తాడు రిషి సార్ కాసేపు మీరు నన్నే మహేంద్ర సార్ అనుకోండి మీరు నన్ను మహేంద్ర సార్ అనుకోండి చెప్తాను అని అంటుంది ఇంకా కళ్ళు మూసి తెరుస్తాడు రిషి మహేంద్ర లాగే అనమాట వజదారా ఇంకా వెళ్ళి ప్లేట్లో భోజనం వడ్డించుకొని రిషి ఇదిగో భోజనం చెయ్యి అని చెప్పి ఇంకా వజ్దారా రిషికి తినిపిస్తూ ఉంటుంది ఇంకా రిషి అలా వాళ్ళ డాడ్నే ఊహించుకుంటూ వజ్దారా తినిపిస్తున్న భోజనాన్ని తింటూ ఉంటాడు రిషి అది చూసిన ధరణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే ఇంకా ఇంటికి వస్తుంది దేవయాని వీళ్ళిద్దరినీ ఇలా చూసి చాలా కోపం వస్తుంది దేవయానికి వసుదారా అని గట్టిగా అరుస్తుంది వెంటనే ఇంకా ఇద్దరు పైకి లేస్తారు పెద్దమ్మాది అని అంటూ ఉంటాడు రిషి ఏన్నా రిషి నీ చేతికి ఏమైంది ఏదైనా గాయమైందా అని అడుగుతుంది లేదు పెద్దమ్మా అని అంటాడు రిషి మరి ఎందుకు ఎందుకు వసారా నీకు తినిపిస్తోంది అని అడుగుతుంది దేవయాని మేడం నా చేతికి గాయం అవ్వలేదు మేడం మహేంద్ర సార్ ఉన్నట్టు ఊహించుకోమన్నాను రిషి సార్ బాధపడుతుంటే మహేంద్ర సార్ వచ్చి తినిపిస్తున్నట్టు చేశాను మేడం అంతే అని అంటుంది వసదారా నాన్న రిషి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెచ్చుకున్నా వాళ్ళకి నీపై ప్రేమ లేదు నీపై బాధ్యత లేదు అలాంటప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఇంతలా ఎందుకు నన్ను ఆలోచిస్తున్నావు వాళ్ళు అటు ఎక్కడో ఉన్నారు హ్యాపీగానే ఉండుంటారు నువ్వే ఇక్కడ రోజు మీ డాడ్ డాడ్ అని చెప్పి తలుచుకుంటూ ఉన్నావు నీలో ఉండే బాధ వన్ పర్సెంట్ అయినా వాళ్ళకి ఉండుంటే ఎప్పుడో నీ కోసం తిరిగి వచ్చేసేవాళ్ళు నాన్న ఇప్పటికైనా నన్ను నమ్ము మీ డాడ్ది మేడంది నిజమైన ప్రేమ కాదు నాన్న అని చెప్తూ ఉంటుంది దేవయాని వెంటనే ఇంకా వస్తారా మేడం అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు ఒకరు మన ముందు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే హక్కు మనకి ఉండదు మేడం ఎందుకు మేడం ఇక్కడ లేని వాళ్ళ గురించి అంత చెడుగా చెప్పడం అందరూ వాళ్ళని అనుకోవాలి అయినా రిషి సార్ పైన ప్రేమ ఉండకపోవడానికి ఏమైనా బయట వాళ్ళ మేడం సొంత కన్న తల్లిదండ్రులు వాళ్ళకి లేకపోతే ఇంకెవరికి రిషి సార్ పై ప్రేమ ఉంటుంది మేడం చూడండి మేడం ఒక మనిషి గురించి మంచిగా చెప్పకపోయినా పర్లేదు కానీ చెడుగా మాత్రం చెప్పకూడదు మేడం మీరు పెద్దవారు మీకు ఈ విషయం నేను చెప్పడం అనేది భావ్యం కాదు కదా మేడం అని అంటుంది వసుధారా ఇంకా మాటలన్నీ విని స్పీడ్గా పైకి వెళ్ళిపోతాడనమాట రిషి ఏమీ మాట్లాడకుండా దేవయాని ఏమో ఇంకా ఏంటి వసుధారా ఓవర్ చేస్తున్నావు అని అంటుంది ఇంకా ప్లేట్లు చేయి ఇంక పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి మేడం నేను ఓవర్ చేయడం కాదు ఇప్పుడిప్పుడే రిషి సరికి జ్ఞానోదయం చేస్తున్నాను అని అంటుంది వసుధారా అయినా నువ్వు ఇక్కడ రిషితో ఉంటే ఆ జగతీ మహేంద్రలు వచ్చేస్తారనుకుంటున్నావా నీకొక విషయం చెప్పనా జగతి మహేంద్రలు నాకు కనిపించారు అని అంటుంది దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుదారా అవును నిజమే నాకు గుడిలో కనిపించారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు అవసరం లేదు అందుకే నేను చూసినా చూడనట్టు ఉన్నాను అని అంటుంది దేవయాని మేడం నిజంగా చాలా మంచి న్యూస్ చెప్పారు మీరంతల మీరే మాకు క్యూ క్లూ ఇచ్చారు నిజంగా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంకొక విషయం చెప్పమంటారా జగతి మేడం మహేంద్ర సార్ ఇంటికి రారు ఎప్పటికీ రాలేరు అని మీరంటున్నారు కానీ వాళ్ళు ఖచ్చితంగా వస్తారని నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి గురుదక్షిణ విషయంలో నేను ఒక్క మెట్టు దిగాను మేడం ఎందుకంటే రిషి సార్ నా ప్రాణం రిషి సార్ కోసం నేను ఏదైనా చేస్తాను ఇలా రిషి సార్ బాధని నేను చూడలేక గురుదక్షిణ విషయంలో జగతి మేడంని అమ్మ అని పిలిచే విషయంలో నేను మిమ్మల్ని బలవంత పెట్టను అని చెప్పి రిషి సర్కి మాటిచ్చాను రిషి సర్కి నాకు ఉన్న అడ్డు తొలగిపోయింది మేడం ఇప్పుడు మీరు రిషి సర్కి ఏమీ చెప్పలేరు ఏమీ చేయలేరు ఈ విషయం జగితే మేడం మహేంద్ర సర్కి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి వస్తారు మీరు చెప్పారు కదా గుడిలో కలిసారని వాళ్ళని ఖచ్చితంగా నేను వెతికి పట్టుకొని ఇంటికి తీసుకువస్తాను మేడం మీరు టెన్షన్ పడద్దు మీరు రిలాక్స్ అవ్వండి ఇంక మీ పని అయిపోయినట్టే మేడం నాకు చాలా పనుంది వెళ్తున్నాను చక్కగా భోజనం చేయండి మేడం అని తన లోకి వెళ్ళిపోతుంది వసదారా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది దేవయాని ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా ఫోన్ ఫోన్లో మెసేజ్ వస్తుంది రేపే రిజల్ట్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇంకా మెసేజ్ కనబడుతుంది వసదారాకి వజదారాకైతే ఇంకా ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది టెరెస్ పైకి వెళ్తుంది ఆకాశంలో చందమామని చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు ఎందుకు నాకు ఇంత టెన్షన్ వస్తుంది రేపు రిజల్ట్ ఏమవుతుందో ఏంటో ఎలా వస్తుందో ఏంటో నాకు కళ నెరవేరుతుందో లేదో అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వజదారా అప్పుడే రిషి మేడపైకి వస్తాడు ఏంటి టెన్షన్గా ఉన్నావు అని అడుగుతాడు వసదారా అని రిషి సార్ రేపే రిజల్ట్స్ అంటున్నారు సార్ నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది సార్ అని అంటుంది వజదారా ఇంకా వెంటనే రిషి వసదారా చేపట్టుకుంటాడు చూడు వజదారా మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ పాజిటివ్గా జరుగుతాయి ముందు నీ మనసులో ఉన్న టెన్షన్స్ భయాలు అవన్నీ తీసేసే అప్పుడు నీకే ప్రశాంతత దొరుకుతుంది అని ఇంకా వెళ్ళి తన్ని హక్ చేసుకుంటాడనమాట రిషి ఇంకా వాళ్ళిద్దరూ అలా ఉండడం కింద గార్డెన్ నిండి చూస్తూ ఉంటుంది దేవయాని అంత దగ్గరగా ఉన్న వాళ్ళని చూసి ఇంకా ఇంకా జెలస్గా ఫీల్ అవుతుంది దేవయాని ఎలా ఎలా రిషి వస్తారాలని విడతీయాలి ఎలా విడదీయాలి అని ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది దేవయాని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!